ఓం నమః శివాయ శ్రీమాతే నమః. మిత్రులకి శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆదివారం సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్యలో మీ ఇంటి గుమ్మం బయట ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి. ధనం వృద్ధి చెందుతుంది, మీ జీవితంలో అద్భుతమైన మార్పును చూస్తారు. చాలా తేలికైన విశేషమైన తాంత్రిక ఉపాయం. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, గురువుగారు మీరు ఈ రోజునే చేయాలి, ఈ పదార్థంతోనే చేయాలి, ఇలాగే చేయాలి అని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు. ఏ ఈరోజు కాకపోతే ఈ ఉపాయాన్ని 2 రోజుల తర్వాత వేరే రోజులో చేస్తే ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది. అది కూడా గుర్తుంచుకోండి. తాంత్రిక ఉపాయాలంటే సమయము, పదార్థము, దానిలో ఉన్న విశేషమైన శక్తిని మనం పొందడానికి ఆ సమయంలో మాత్రమే చేయాలి. పొరపాటున కూడా తాంత్రిక ఉపాయాల్లో ఈరోజు చేయవలసిన దాన్ని ఈ సమయంలో చేయవలసిన దాన్ని వేరే సమయంలో చేస్తే, లేదంటే ఇప్పుడు నాకు వీలు కాలేదు, ఇదే ఉపాయాన్ని రేపు చేస్తా ఏమవుతుంది అని అడిగేవారు కూడా ఉంటారు. చేసి చూడండి, నాశనమైన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. కొంతమంది జీవితాలు తలకిందులవుతుంటాయి, అంటే చెప్పింది కాకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా ఆచరిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. వారి జీవితాలు తలకిందులవుతాయి, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చాలా నష్టాన్ని పొందుతారు. కాబట్టి మీకు ముందే చెప్తున్నాను, మీకు ఆ పదార్థము, ఆ సమయము ఫీల్ అయితేనే చేయండి అని ప్రతి వీడియోలో 1-2 సార్లు చెప్తూ ఉంటాను. కొంతమంది అడుగుతూ ఉంటారు, నాకు ఈరోజు వీలు కాలేదు, నాకు ఇది దొరకలేదు, సబ్స్టిట్యూట్ చెప్పండి. మీరు పూజల విషయంలోనూ, నోములు, వ్రతాలు ఇలాంటి విషయాల్లో ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటుందేమో, కానీ తాంత్రిక ఉపాయాల్లో పదార్థంలో ఉన్న శక్తిని మనం ఆ సమయంలో చేసినప్పుడు మాత్రమే ఫలితాన్నిస్తుంది. నేను ఈరోజు చేయమని చెప్పాను, మీకు వీలు కాలేదు, 2 రోజుల తర్వాత, ఈరోజు కాకుండా 2 రోజుల తర్వాత చేశారు, మీకు వీలుని బట్టి. మీరు తర్వాత ఎన్ని రకాల ఇబ్బందులు పడాలో అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. జాగ్రత్తగా నేను పదే పదే చెప్తూ ఉంటాను, మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయవలసిన ఉపాయాలు తాంత్రిక ఉపాయాలు. సరదాగా మాత్రం వీటిని తీసుకోమాకండి. తేలికగా ఉన్నాయి కదా, నోటికొచ్చినట్టుగా మనం మనకిష్టం వచ్చినట్టుగా చేయడానికి చేస్తే చాలా చాలా ఇబ్బందులు పడతారు. కాలంలో ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్ని కాదు. ఇది గుర్తుంచుకొని మీకు అవకాశం ఉంటేనే ప్రయత్నించేయండి, అవకాశం లేకపోతే ప్రయత్నించేయవద్దు. ఈ ఉపాయం ఆదివారం అమావాస్య రోజు సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్యలోనే చేయాలి. మీ ఇంటి గుమ్మం బయట ఒక దీపాన్ని పెట్టాలి. ఈ విధంగా చేయటం వల్ల మీరు సమస్యలు, ఇబ్బందులు ఇలాంటివి ఏదైనా ఉంటే తొలగిపోతాయి. ఎటువంటి కష్టమైనా సరే తొలగిపోయే మార్గాలు తెలుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల మధ్య అంటే అన్యోన్యత, ఒకరి మీద ఒకరికి సరైన ప్రేమ లేకపోయినా ఆ ప్రేమ వృద్ధి చెందుతుంది, పెరుగుతుంది. అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల ఇంకొక అత్యంత అద్భుతమైన లాభం ఏంటంటే పితృదేవతలు శాంతిస్తారు, వారి ఆశీర్వాదం వలన లభిస్తుంది. అలాగే దోషాలు, పితృదోషాల వల్ల వచ్చే ప్రమాదాలు అన్నీ ఇన్ని కాదు, మన వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాం, అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఒక్కొక్కసారి ఏంటంటే తెలియకుండానే, అంటే మనం నిత్య జీవితంలో అనుకోకుండా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం, వాటి వల్ల వచ్చే సమస్యలు కూడా మీకు తగ్గుతాయి. ఈ ఉపాయం అంత శక్తివంతమైంది. మీరు ఏ పని చేసినా చేస్తున్న పనిలో అపజయం అనేది రాదు, మీకు సఫలత లభిస్తుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారు చేయవచ్చు. ఆడవారు నిరసన సమయంలో చేయవద్దు. అలాగే ఇంట్లో మీరు ఎవరైనా, అంటే ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. వేరే వారికి మైలు ఉన్నంటే,
ఉదాహరణకి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు నెలసరి ఉన్నారనుకోండి, మిగతా వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీకు పెద్దలు మరణించి ఉండి మైలు ఉంటే చేసుకోవద్దు, అంటే పెద్ద కర్మ అవ్వకుండా. పిల్లలు అంటే ఎవరైనా సరే, పిల్లలు పుట్టారు మాకు మైలు ఉందండి చేసుకోవద్దు, అలాగే పెద్ద మనిషి అయి ఉన్నారు మైలు ఉందండి చేసుకోవద్దు, మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు అది గుర్తుంచుకోండి. ఆ కుటుంబం తప్పించి వేరే వాళ్ళు చేసుకోవచ్చు. ఈ ఉపాయానికి ఆవు నెయ్యి కావాలి, ఒక లవంగం, ఒక యాలకి కావాలి, మినుములు పొట్టు తీని మినుములు కావాలి. ఒక పరిమిధిలో కంపల్సరిగా మనం ఆవు నెయ్యి ఉండాలి కంపల్సరిగా. ఒత్తులు కూడా తెల్లటి ఒత్తులు వేసుకోవాలి. అలాగే రెండో దాంట్లో మీరు ఆవ నూనె లేదా నువ్వుల నూనె ఒక పరిమితిలోనేమో మీరు ఆవనే వాడుకోవాలి. రెండో దాంట్లో ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడాలి. దీనిలో కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెల్లటి ఒత్తులు మాత్రమే వేయాలి. నేను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు చేసి చూపిస్తాను, ఆ విధంగా ప్రయత్నించేయండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి, నేను చెప్పే ఉపాయాలు తాంత్రిక ఉపాయాలు. పదే పదే చెప్తూ ఉంటాను, పదార్థం లేకపోయినా చేయవద్దు, ఇష్టారాజ్యంగా చేయవద్దు, తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని. చెప్పిన విధం అంటే నేను ఏదైతే చెప్తున్నానో అది అర్థమైతేనే చేయండి, అర్థం కాకపోతే పొరపాటును ప్రయత్నం చేయవద్దు. ఈరోజు చేయమని చెప్పింది ఈరోజే చేయండి. అలా కాకుండా రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత చేస్తే చాలా ఇబ్బందులు పడతారు. అది ఒక్కొక్కసారి ఇబ్బందులు అంటే మామూలు ఇబ్బందులు కాదు. కాబట్టి ఎప్పుడు చెప్పింది అప్పుడు చేయడే ప్రయత్నించండి, వీలు కాకపోతే వదిలేయండి. ముందుగా మీరు ఈ ఉపాయాన్ని చేసే ముందు కంపల్సరీగా స్నానం చేయాలి. మీ దేవుడి గదిలో ముందుగా ప్రమిదిలో కానీ లేదంటే దీపారాధన కుందిలో కానీ ఇలా ఆవు నెయ్యి వేయండి, రెండు ఒత్తులు వేయండి, దానిలో ఒక పువ్వు ఉన్న లవంగ వేయండి, అలాగే ఒక యాలకి వేయండి, తెల్లటి ఒత్తులు రెండు వేయాలి. మీరు దీపాన్ని వెలిగించండి, నేను చూపిస్తాను. తర్వాత ఇంకో పద్ధతి ఉంది, అది కూడా చెప్తాను, అది చేయాలనేది. ముందుగా మీరు ఇంట్లో మీ ఇంట్లో కరెక్ట్గా మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ మాత్రమే వెలిగించాలి. ఇది మొదటిది. ఇది మొదటి దీపం ఇంట్లో చేయాలి. రెండవది, ఇప్పుడు మనం రెండవ దీపం రెడీ చేసుకున్నాం కదా, ఈ దీపాన్ని, ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో చెప్తాను. మట్టి ప్రమిది తీసుకోండి, దీనికి ఖచ్చితంగా మట్టి ప్రమిది కావాలి. ఇంట్లో ఉన్నదానికి మామూలుగా దీపం కిందైనా పర్వాలేదు. మట్టి ప్రమిది తీసుకొని దానిలో నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ పోయండి. తర్వాత దీనిలో నాలుగు నల్ల నువ్వులు, నల్ల మినువులు, సారీ మినువులు, నాలుగంటే నాలుగు మినువులు, నాలుగు గింజలు తీసుకోండి. నాలుగు గింజలు ఈ నూనెలో వేయండి. ఇలా వేసిన తర్వాత మీరు ఒక ప్లేట్ పెట్టి ఈ ప్లేట్ని మీ ఇంటి గుమ్మం బయట తీసుకువెళ్ళండి. మినువులు వేసిన తర్వాత దీనిలో కూడా తెల్లటి ఒత్తిడి వేయాలి. ఈ ప్రమిదిని ఏదైనా ప్లేట్లో పెట్టి లేదంటే ఆకు మీద పెట్టవచ్చు, తమలపాకు మీద కూడా పెట్టవచ్చు. పెట్టి మీ ఇంటి మెయిన్ దర్వాజ ఏదైతే ఉంటుందో, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మీ కుడి చేతి వైపు దీన్ని పెట్టాలి. పెట్టి దీపాన్ని వెలిగించండి. మీకు వెలిగించి మీరు ఇంట్లోకి వచ్చేయడమే అంటే అక్కడ ఉండవలసిన అవసరం లేదు, నేను చూపిస్తాను అది కూడా. రెండు ఒత్తులు మాత్రమే వేయాలి, అది గుర్తుంచుకోండి. ఆవనేతో అయితే త్వరగా వెలుగుతుంది, అదే నువ్వుల నూనె కానీ ఆవు నూనె కొంచెం టైం పడుతుంది. ఇది మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. వెలిగించిన తర్వాత ఇందులో కనిపిస్తున్నాయి కదా నాలుగు మినువులు, నాలుగు అంటే నాలుగే వేయాలి, ఎక్కువేయకూడదు. ఖచ్చితంగా మీరు వెలిగించి లోపలికి వచ్చేయండి. మీరు లోపలికి వచ్చే ముందు దీపానికి ఒక్కసారి నమస్కారం చేసుకొని లోపలికి వచ్చేయండి. ఇది చాలా శక్తివంతమైన ఉపాయం, చేసి చూడండి. మీ జీవితం అంటే మనం ఏదైతే పితృదేవతల యొక్క శాపాలతోనూ సమస్యలతో బాధపడుతున్నామో అవి తగ్గుతాయి, జీవితంలో మార్పు కనిపిస్తుంది. ఇది మీరు ఆదివారం అమావాస్య
ఆ రోజు సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. ఇలాగే చేయండి. మీరు ఇదే ఉపాయాన్ని వేరే రోజు చేయవచ్చని అడుగుతూ ఉంటారు, వేరే రోజు చేయడానికి లేదు, ఇది పర్టికులర్గా అమావాస్య ఆదివారం నాడు మాత్రమే చేయాలి. మరి వేరే రోజు చేస్తే ఏమవుతుంది? నాశనాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ తాంత్రిక ఉపాయాలని చెప్పిన సమయాన్ని పాటించండి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు చేసుకుంటూ వెళ్తే తర్వాత మీరు నష్టపోయేది కూడా మీరే కాబట్టి, చవటం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.